తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్లో బుధవారం ఉదయం రోటరీ క్లబ్ తిరుపతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పీడియాట్రిక్స్ మరియు గైనకాలజీ విభాగాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు పట్టించడం బిడ్డకు అమృతం లాంటిదని, తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమని, అలాగే వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుందని, అలాగే బిడ్డకు మొదటి నెల నుండి ఆరవ నెల వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అన్నారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా న్యూమోనియా, అతిసార వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ పునీత్ మాట్లాడుతూ, తల్లిపాలే బిడ్డకు మొట్టమొదటి వ్యాక్సిన్ అని, బిడ్డకు అమ్మపాలు వరం, సురక్షితం, పౌష్టికాహారం, అన్ని పోషకాలు అందించి రోగాల నుండి రక్షించే అమృతమని, పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా తెలివిగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే గైనకాలజీ విభాగ అధిపతి డాక్టర్ మాలతి మాట్లాడుతూ, పాలు ఎక్కువగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని తల్లులకు పాలదానంపై అవగాహన కల్పించి వారి నుండి పాలను సేకరించి సురక్షితమైన పాలుగా నిర్ధారించిన తర్వాత తల్లిపాలు లేని, ఇవ్వలేని చిన్నారులకు ఉచితంగా అందించాలని పిలుపునిచ్చారు. తిరుపతి రోటరీ క్లబ్ ప్రాజెక్టు చైర్మన్ టి దామోదరం మాట్లాడుతూ, తిరుపతి రోటరీ తల్లిపాల నిధి ద్వారా ఇప్పటి వరకు 321 మంది తల్లుల ద్వారా పాలను సేకరించి వీటిని దాదాపు 600 మంది పిల్లలకు పట్టించడం జరిగిందని తెలిపారు. తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వగా మిగిలిన పాలను దానం చేయడం ద్వారా తల్లిపాలు అవసరమైన చిన్నారులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, గైనకాలజీ డాక్టర్ మృదుల, డాక్టర్ సాగరిక, డాక్టర్ శిల్ప, డాక్టర్ ఇందుజ, డాక్టర్ సన, డాక్టర్ సువృతి, డాక్టర్ సుమన, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, సీనియర్ రొటేరియన్ టి శేషయ్య, రోటరీ క్లబ్ సభ్యులు, స్విమ్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.